अंदर की शुभोदय देश विदेश आंध्र जाति दादापु 15 కోట్ల మందికి నేడు అత్యంత శుభ దినం గిడుగు రామూర్తి పంతులు వ్యవహారిక భాష ఉద్యమ పితామహ ఈ మహనీయుని జయంతిని పురస్కరించుకొని యావత్ ఆంధ్ర జాతి నేడు మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్న విషయం విదితమే 15 కోట్ల మంది దేశ విదేశాలలోని మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాలలోని ఆంధ్ర జాతికి హృదయపూర్వకంగా గిడుగు రామమూర్తి పంతుల జయంతి సందర్భాన మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మాతృభాష మాధుర్యం అనే అంశం మీద ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం దీనికి కారణం సంస్కృత సమాస భూయిష్టమైన రచనా సంవిధానము నుండి అలతి అలతి అచ్చ తెలుగు పదాలలో వ్యావహారిక భాషలోని రచనలు ఉండాలి అని ఉద్యమాన్ని సల్పినటువంటి వెంకటరామమూర్తి పంతుల జయంతి పురస్కరించుకొని మనం నేడు మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గురువర్యులకు జన్మని చిన్న తల్లిదండ్రులకు మిత్రులకు బంధువులకు శ్రేయోభిలాషులకు అందరికీ హృదయపూర్వక మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో పాటు విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులతో కూడిన మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విషయంలోకి వెళ్దాం పంచేంద్రియాలు మనకు బాగా విన్నటువంటివి ఆచరిస్తూ ఉన్నటువంటివి తెలుసుకున్నటువంటివి కన్ను ముక్కు చెవి నాలుక ఈ ఇంద్రియాలను నిగ్రహం చేస్తే అరిషట్ వర్గాన్ని అరికట్టగలిగితే మనకు సులభంగా వైరాగ్య మార్గంలో మోక్ష మార్గం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటే మనకు ఆ క్రమాన్ని తెలుసుకోవడం ఆనందదాయకంగా ఉంటుంది అలానే ఇక్కడ పంచ పవిత్రాలుగా భావించేటటువంటి మాత గోమాత మాతృభాష మాతృభూమి మాతృదేశం మాతను గోమాతను మాతృభాషను మాతృభూమిని మాతృదేశాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత యావత్ ఆంధ్ర ప్రజల మీద ఉంది అందువల్ల ఇవి పంచ పవిత్రాలయ్యాయి ఈ అక్షర క్రమాన్ని మనం గమనిస్తే అక్షర మాలను మనం గమనిస్తే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆరంభంలోనే మనకు ఓం నమః శివాయ సిద్ధం నమః మనం ఈ రకంగా అక్షరమాల అయిన తర్వాత ఆలు పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం ఆ అంటే అమ్మ అని ఆ అంటే ఆవు అని ఈ అంటే ఇల్లు అని ఈ అంటే ఈశ్వరుడు అని మన వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు అంటే గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉంటుందనే ఉద్దేశం ఒకవైపు అయితే అందులో ఒక తాత్వికత భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలన్నింటినీ ఒక్కసారి అందులో చొప్పించి ముందే వాళ్లకు ఆ సువాసనలు వెదజల్లితే తప్పకుండా వాళ్ళు రాణిస్తారన్న ఉద్దేశంతో ఆ అంటే అనేక పదాలు ఉన్నప్పటికీ ఆ అంటే అమ్మ అని ముందే మనం నేర్పిస్తాం కారణం అమ్మ ధర్మానికి ప్రతీక ఆవు అంటే పాడి ఐశ్వర్యానికి ప్రతీక అంటే అర్థమునకు ప్రతీక పాడి పంటలు ధర్మము అర్థము ఈ అంటే ఇల్లు ఇల్లు సాంసారిక సుఖాలకు కేంద్రీకృతమైనటువంటివి బాధ్యతాయుతంగా సమాజంలో ఎలా ప్రవర్తించాలో నేర్పేటటువంటి విషయానికి ఒక కేంద్రం అది అది కామమునకు కోరికలకు ప్రతీక ఈశ్వరుడు
లయం చేసుకునేటటువంటి వాడు భగవంతుడు ఎవరిని కోరితే మనకు మోక్షం లభిస్తుందో ఈ జన్మకు రాహిత్యం లభిస్తుందో ఆ మోక్షం మనకు ప్రతీక ఈశ్వరుడు అలాంటి మూలాల్ని ఈ నేపథ్యంలో కలిగి ఉన్నటువంటి అక్షరభ్యాసము నుండినే మన పిల్లలకి ఆ రకమైన భావాల్ని నేర్పించాలన్న తత్వంతో ఇలా భారతీయ సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి అక్షరాభ్యాసం కలిగిన భాష ఈ ప్రపంచంలో ఒక్క తెలుగు భాష మాత్రమే అంతటి మాధుర్యాన్ని అంతటి నేపథ్యాన్ని అంతటి కారణాభూతమైనటువంటి విశేషాంశాలన్నింటినీ పుణికిపుచ్చుకున్నది ఈ భాష అందుకే తెలుగు అంటే ఒక భాష మాత్రమే కాదు తెలుగు అంటే ఒక సంస్కృతి ఒక చరిత్ర ఎందుకు తెలుగు పట్ల ఇంత మమకారం చూపాలి మిగతా భాషలలో లేనటువంటి అంశాలు తెలుగులో ఏ ఉన్నాయి అని గమనిస్తే తెలుగు అంటే భాష ఒక్కటే కాదు తెలుగు అంటే మనమే భాష అంటే మనమే మనం మాట్లాడగలిగితేనే భాష మనుగడ సాధిస్తుంది మనం మాట్లాడగలిగితేనే మన భాష సంస్కరింపబడుతుంది మనం బాగా ఉచ్చరించగలిగితేనే మన నవనాడులతో నాట్యం చేయించగలిగిన సత్తా మన భాషకు ఉంది అందుకనే గుండెల లోతుల్లోంచి వచ్చేది మనసు విప్పి చెప్పగలిగేది ఎవరైనా ఒక్క మాతృభాషలోనే మన మాతృభాష తెలుగు తెలుగులో ఉన్న గొప్పతనం ఆ మాధుర్యం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం గమనిస్తే మహానంద కందల సందోహ సంధాన తుందిలయకు మాతృభాష నా తెలుగు భాష ఇందులో ఏమున్నాయి ఎందుకు ఈ మాతృభాషకు ఇంతగా ఖ్యాతి వచ్చింది అందరూ దీన్ని పొగుడుతూ ఉన్నారు అంటే నా భాషలోని కమ్రత నమ్రత బిగి జోరు మంథత ధాటి వగలు అత్తికలు వన్య చిన్నెలు తడుకు పెలుకులు వంపు సొంపులు హొయ్యలు ఒయ్యారాలు ఒకటేమిటి వ్యాసానికి ఉపన్యాసానికి గానానికి కవిత్వానికి సంపూర్ణ అర్హత కలిగిన మాతృభాష నా తెలుగు భాష ఇన్ని లక్షణాలు కలిగి ఇన్ని లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి మాతృభాష నా తెలుగు భాష అందుకనే తుమ్మల సీతారామమూర్తి చౌదరి తెలుగు భాష గురించి ఒక చిన్న మనసులో శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి ఒక పద్యాన్ని పఠనం చేయడానికి అనుకూలమైనటువంటిది కమ్మని తెల్గతంచునటి కారపు సంపులన్ ఈ విశాల విశ్వమున దిని బోలిన వచస్సు అభస్సు మమంచున్ వేయువాక్యముల నేను మెచ్చుటయుగాదు రసజ్ఞులు ఉదారులు ఎల్ల ఖండం మల మెచ్చిరి ఇచ్చిరి వినమ్రతం కపురం పుటరతు అయ్యా ఇది ఈ నుడికారపు సొంపుల్లోనూ విశాల విశ్వంలో దీన్ని బోలినటువంటి వచస్సు ఎక్కడా లేదు అనడం ఎంత వాస్తవమో ఇది ఎక్కడైనా ఇలాంటిది ఉంది అని అంటే ఆకాశంలో పుష్పముతో సమానం అని అన్నాడు ఆకాశంలో పుష్పం ఉండే అవకాశం కాదు కదా అవకాశం లేదు కదా ఇలాంటి భాష ఇంకొక చోట ఉంది అని చెప్పడానికి వీలు లేనట్టుగా ఆకాశంలో పుష్పము లేనట్టుగా ఒకవేళ ఇలాంటి భాష ఉంది అంటే ఆకాశంలో పుష్పం ఉన్నట్టే అన్నాడు ఇంతటి నడుకారపు సంపులన్ ఈ విశాల విశ్వం ఉన్న దీన్ని బోలిన వచస్సు ఎక్కడ కనిపించదని అర్థం వేయువాక్యముల నేను మెచ్చుటయ్యో కాదు అరే నేను తెలుగువాడు కాబట్టి నేను గొప్పవాడు కాబట్టి తెలుగులో భాషను నేను నేర్చుకున్నాను కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జన్మించడం నా అదృష్టం కాబట్టి అని చెప్పడం లేదు రసజ్ఞులు ఉదారులు ఎల్ల ఖండములను మెచ్చిరి అన్ని ఖండాలలోనూ అంత బాగా యోగ్యత కలిగినటువంటి వాళ్ళు పునీతమైనటువంటి వాళ్ళు భాష చేత రసజ్ఞత ఉట్టిపడినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మెచ్చి వినమ్రంగా కర్పూరపు హారతులిచ్చారు నా తెలుగు తల్లికి నా తెలుగు భాషామ తల్లికి వాళ్ళు కూడా నమస్కరించారు అంటే నా తెలుగు యొక్క గొప్పతనం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను అన్నాడు అందుకనే భాషలోని కళను భాషలోని ప్రాణాన్ని
భాషలోని ఆత్మను పసిగట్టాలి అంటాడు. అవి పసిగట్టినప్పుడే భాష యొక్క రమ్యత ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. తుపాకీ శరీరాన్ని ఎప్పుడైతే లొంగదీసుకుంటుందో అదే రకంగా ఇంకో భాష దేన్నైనా లొంగదీసుకుంటుంది అంటే మన ఆత్మను భాష చేత లొంగదీసుకోవచ్చు. ఒక్క మాటలో తుపాకీ శరీరాన్ని భాష ఆత్మను లొంగదీసుకుంటుంది అనడంలో సందేహమే లేదు. అందుకనే ఒక బ్రహ్మ నిష్ఠపరుడైనటువంటి గురువుకి అంటే శ్రోత్రియ బ్రహ్మ నిష్ఠపరుడైనటువంటి సద్గురువునకు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన శిష్యుడు లభిస్తే బ్రహ్మ విద్య ప్రకాశిస్తుంది అంట. ఎలాంటి లక్షణాలు శిష్యుడికి ఉండాలి, ఈ భాష నేర్పరితనం రావాలి అంటే వారికి కావాల్సింది వివేకం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, వైరాగ్య భావన కావాలి, మోక్షేచ్ఛ. ఈ నాలుగు గుణాలు శిష్యుడిలో ఉండాలి. జ్ఞానం కావాలి, ఇంద్రియాలను నిగ్రహించాలి, వైరాగ్య భావనలు. వైరాగం అంటే విరాగం, విరాగం అంటే అనురాగం లేకపోవడం, ద్వేషం లేకపోవడం. ద్వేషం అనురాగం రెండూ లేకపోవడం, రాగద్వేషాలకు అతీతంగా అని రాస్తుంటామే, అనురాగం లేదు ద్వేషం లేదు, ఇలాంటి భావనలు కలిగి ఉండడం విరాగం. అనురాగం మీద విరాగం, ఎవరి మీద అభిమానం లేదు ద్వేషం లేదు. ఆ గుణానికి వచ్చినప్పుడు తత్వం, తత్వం ఏంటో అర్థమైపోతుంది. తరువాత కలిగేది మోక్షం. ఈ లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి విద్యార్థి దొరికితే నిజంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి సద్గురువుకి నిజమైన విద్య ప్రకాశిస్తుంది. విద్య ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి, దాని యొక్క గుణం అది. తెలుగు తల్లి గర్భం శోకించకుండా శ్లోకాలతో ఆనందింప చెయ్యాలి అంటే ఈ లక్షణాలు కలిగినటువంటి శిష్యగణం బయలుదేరాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే మాతృ శోకం అన్నది, ఇలాంటి పిల్లలకు నేను జన్మనిచ్చానా, నా భాష నన్ను పులకరింప చేసేటటువంటి వ్యక్తులు లేకపోయారా అని బాధపడకుండా ఉండాలంటే అచ్చమైన తెలుగులో అవకాశం ఎక్కడ దొరికినా మనం ప్రయోగించడానికి వెనకాడడానికి వీలు లేదు. అందుకనే తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని, అంత అందమైనటువంటి భాష నేను ఎక్కడా చూడలేదన్న విషయాన్ని పరిశీలించి పరిశోధించినటువంటి సుబ్రహ్మణ్య భారతి తమిళ కవి సుందర తెలుగు అని ఒక బిరుదును ఆయన ఒక వ్యాఖ్యానం చేసేసాడు. అంటే ఆయన మన భాషకు సంబంధించిన వాడు కాకపోయినా అలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు అంటే ఎంతటి అద్భుతమైన భాష, రమ్యమైన భాష మన భాష మనకు అర్థమవుతుంది. అలానే తెలుగువాడిగా పుట్టనందుకు నేను జీవితాంతం కృంగిపోయాను అని అప్పయ్య దీక్షితులు వ్యాఖ్యానం చేస్తారు. తెలుగువాడిగా పుట్టనందుకు నేను జీవితాంతం ఆలోచించాను, జీవితాంతం కృంగిపోయాను, నేను దురదృష్టవంతుడినేమో అన్న భావన నాలో కలిగింది. అంటే తెలుగువాడిగా పుట్టి ఉంటే నేను ఎంత అదృష్టవంతుడిని అయ్యేవాడినో అని అప్పయ్య దీక్షితులు కూడా అంటారు. మనం ఈ క్రమాన్ని మనం బాగా వంట పట్టించుకోగలిగితే ఈ భాషలో ఉన్నటువంటి విలక్షణమైన శైలిని, ఎక్కడా ఎవ్వరికీ సాధ్యం కానటువంటి పద్య లక్షణాన్ని, విలక్షణ ప్రక్రియ అది, పద్యం ఎక్కడ ఈ రకమైనటువంటి విషయం కనపడదు మనకి, ఏ భాషలోనూ కనపడదు. అంతటి అద్భుత రచనా శైలి మన దగ్గర ఉండగా దీన్ని మనం అవగతం చేసుకోవడానికి, మాట్లాడడానికి కూడా ప్రపంచీకరణ నేపథ్యంలో అన్య భాషల కోసం విపరీతంగా కొత్త పంతులు దొరుకుతున్నటువంటి యువతను గమనిస్తూ మాతృభాషను నీవు పుష్కలంగా అవగాహన చేసుకున్న తర్వాత ఏ భాష మీదైనా నీకు పట్టు వస్తుంది. ఈ నేపథ్యంలో మిగతా భాషలు నేర్చుకోకూడదని కాదు దాని ఉద్దేశం, అన్ని భాషలు నేర్చుకో, మాతృభాషను విస్మరించవద్దు. అందుకని కాళోజీ నారాయణరావు గారు అదేమాట అంటారు, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాగంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నాడు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాగంచు, అన్ని భాషలు నేర్చుకున్నావు నాకు తెలుగు రాదు అని ఎప్పుడైతే నీవు అంటావో
నీవింకా చావలేదా అని అడిగాడు. నీ గుర్రంలాగా సకిలిస్తున్నావు అన్నాడు. అంటే నీ భాషా తీరు, నీ భాష మాట్లాడే ఆ వైరుధ్యమైనటువంటి భావాలు స్పష్టంగా నీకు కనపడుతున్నాయి. నీవింకా చావలేదా, నీకు ఇంకా చావు రాలేదా అన్నాడు. ఒక తెలుగువాడిగా ఉండి తెలుగు రాదు అనడం ఇది అతిశయోక్తి కాదు, దారుణం అన్నాడు. ఆ రకంగానే మనం తెలుగు భాషని ఎప్పుడూ విస్మరించద్దు. అన్ని భాషలు నీకెన్ని వీలైతే అన్ని భాషలు నేర్చుకో. చిన్న వయసులో ఏకకాలంలో మూడు భాషలు నేర్చుకునేటటువంటి గ్రహణ శక్తి చిన్నపిల్లలకు ఉంటుంది. అందుకనే మనకి ఏవి అవసరమో అన్నీ నేర్చుకుంటూనే ఆంధ్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు. అందుకనే అమ్మ కంటే కమ్మని పదము లేదు, మాతృభాష కంటే మధురమైన పదము లేదు. అంతకంటే కమ్మనైన పదం ఏమి రాయగలం? అమ్మ అనే పదంలో ఇందాక అనుకున్నాను ధర్మం, అర్థం, కామం, మోక్షం, పురుషార్థాలు అంటాం. ధర్మానికి ప్రతీక అమ్మ. అమ్మ కంటే కమ్మనైన పదం తెలుగులో ఎలా రాయగలం? పోనీ దీనికంటే మధురమైన పదం, మాతృభాష కంటే మధురమైన పదం అంటే మార్గం ఎక్కడుంటుంది? అందులో ప్రయాణం చేస్తుంటే హాయిగా ఇందాక అనుకున్నాం మనం, వంపు సొంపులు, హొయ్యలు, ఒయ్యారాలు, తడుకు బెలుకులు, వన్య చిన్నెలు, మంతత, బిగి, జోరు, కమ్రత, నమ్రత, ఇన్ని భాషలు ఎలా మనకు దొరుకుతాయి వేరే భాషల్లో? వాటిలో ఆనందంగా ఏ సమయం ఎంత గడిచిపోయిందో కూడా తెలియకుండా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. అలాంటి అత్యద్భుత భాష మనకు కలిగి ఉండగా ఇంకా మనం వేరే భాషల వైపు వాటిని మాత్రమే ఆశ్రయించి మన భాషను విస్మరించడం ఎంతవరకు సమంజసం? అందుకనే శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళం పర్యటన చేసినప్పుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క దేవాలయంలో ఆయన శయనించినప్పుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తనలో కలలో కల్పించి, అయ్యా నీవు సంస్కృతంలో రచనలు చేస్తున్నావు, తెలుగు భాషలో రచనలు చేయడం లేదు, ఎందుకు చేయడం లేదు? తెలుగు అదే లయన్న దేశంబు తెలుగు, తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులుగును ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అయ్యా నువ్వు దేశాన్ని, తెలుగుదేశాన్నే పరిపాలన చేస్తున్నావు, తెలుగు ప్రాంతాన్ని, దక్షిణ భారతదేశాన్ని దిగ్విజయంగా పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు, మరి ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి వాడు నీవు తెలుగుదేశాన్ని, నీవు తెలుగు మీద రచనలు చేయకపోతే ఎలాగా? భువన విజయం వేదికగా అష్టదిగ్గజ కవులతో నీవు లక్షణంగా తెలుగులో రచనలు చేయిస్తున్నావు కదా, ప్రబంధ సరణని కూడా నీవు పాటిస్తూ ఉన్నావు కదా, మరి తెలుగులో నీవు రచన చేయొచ్చు కదా, స్వతహాగా నీవు కూడా కవి రాజువు కదా అని అడిగితే ఆయనకు అర్థమైంది. తెలుగు వల్లభుండ తెలుగు కొండ, నీవు తొల్లకు తెలుగు వల్లభుడివే కదా, తెలుగు ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజువే కదా. ఎల్ల నృపులు ఒరుగవే ఇరుగవే బాసాడి, ఎల్ల నృపులు గొనువను, సమస్త రాజవంశమంతా కూడా వాళ్ళంతా నిన్ను కొలిచే విధంగా నీవు ఆ బాస చేయవా, ఆ తెలుగులో ఒక రచన చెయ్యవా అన్న చెప్పిన తర్వాత ఆముక్తం అనేది రాశాడు ఆయన తెలుగులో. అంటే భాషలో ఉన్నటువంటి రమ్యతని నీవు కోల్పోయే అవకాశం ఉంది. అలాంటి రమ్యతను నీవు ఖచ్చితంగా నీవు చేజిక్కించుకోవాలా అంటే తెలుగు భాషతో పరిచయం చేసుకో. కేవలం తుళు వంశానికి సంబంధించినటువంటి వాడివి నేను సంస్కృతంలో రచనలు చేస్తానడమే కాక నీకు ఖ్యాతి కలగాలంటే ఇంకా తెలుగులో కూడా రచన చేయని ఆయన అనడం దీన్ని బట్టి మనకు బాగా అర్థమవుతుంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చిన తర్వాత కూడా తెలుగు ఎందుకో వెనుకబడుతోంది, తెలుగు వెలగాల్సింది, తెలుగు నలుగుతోంది. కారణం ఏంటంటే 1999లోను 2002లోను 2008లోను 2012లోను ప్రపంచ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఈ పరిశోధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా 6600 భాషలు ఉన్నాయి. వాటిలో అంతరించిపోయినటువంటి 3000 భాషలు, 3000 భాషల్లో కూడా అంతరించబోబోతున్నటువంటి భాషల్లో తెలుగు ఉంది అనే ఒక పరిశోధనలో వాళ్ళు తేల్చడం చేత తెలుగు భాష మరణిస్తోందా, మాతృభాష అయిన తెలుగు మృత భాషగా మారుతోందా అన్న సందేహం వచ్చింది. అదేంటయ్యా తెలుగు భాష ఎలా మరణిస్తుంది?
మరణించబోతున్నటువంటి అంతం కాబోతున్నటువంటి భాషల్లో తెలుగును కూడా చేర్చారే ఈ పరిశోధనలో. ఎలా మరణిస్తుంది అంటే, ఒక ప్రాంతంలో నివసించేటటువంటి జాతి వారిలో 30% మంది ఎప్పుడైతే భాషను మాట్లాడకుండా పోతారో, వారి భాషను వారే మాట్లాడకుండా పోతారో, ఆ భాష అంతరించిపోతుందని పరిశోధనల్లో తెలుస్తుంది. మనకు ఒక అనుమానం రావచ్చు, తెలుగు భాష తప్ప మిగతా భాషలు రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, పల్లెల్లోనూ పట్టణాల్లో కూడా కేవలం ఆ భాషను ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ తెలుగు భాషనే మాట్లాడతారు కాబట్టి తెలుగులా మరణిస్తుంది. నాకు కూడా విశ్వాసం ఉంది, పల్లెలు పత్రికలు ఉన్నంత కాలం తెలుగు భాష రమ్యతను మిగతా వాళ్ళతో పంచుకునే తెలుగు హృదయాలు ఉన్నంత కాలం తెలుగు భాష మరణించదనే విశ్వాసం నాకు కూడా ఉంది. కాకపోతే మాట్లాడాల్సిన పదాల స్థానంలో అన్య భాషా పదాలను చేర్చినప్పుడే ఈ అనుమానం బలపడుతుంది. అవకాశం ఉన్న పదాలను అన్నింటినీ తెలుగులోనే వాడండి, అచ్చ తెలుగులోనే మనం ఎందుకు మాట్లాడుకోకూడదు? విశేషం ఏంటంటే, అచ్చ తెలుగులో మాట్లాడే వాళ్లకు అదనపు గౌరవం ఈరోజు ఇస్తున్నారంటే తెలుగు భాష యొక్క స్థాయి ఎంత దిగజారిపోతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ రకమైన స్థితికి మనం రాకుండా అన్ని భాషలోనే నేర్చుకోండి, అమ్మ భాషను ఆదుకోండి. అందుకనే అన్ని భాషలను అందుకోండి, అమ్మ భాషను ఆదుకోండి అని ఒక నినాదం కూడా వచ్చింది. ఎందుకు ఈ తెలుగు భాషను విస్మరణ చేస్తున్నారు? విస్మయానికి లేదా మన వాళ్ళు ఆ స్మరణకు తీసుకురాకుండా చేయాల్సినటువంటి స్థితి ఏంటి అంటే, ఉద్యోగార్థం ప్రపంచీకరణ నేపథ్యంలో మిగతా భాషలలో ప్రావీణ్యత ఉంటే కానీ మన వాళ్ళు తెలుగులోనే ప్రావీణ్యత వస్తే ఉద్యోగ అవకాశాలు చేజారిపోతున్నాయన్న సందర్భంలో ఈ తెలుగు భాష మన వాళ్ళు వాడుక తగ్గిస్తున్నారు. అందుకనే వాడుక తగ్గితే వేడుక ఉండదు, భాష వాడితే వాడిపోదు, తెలుగు భాషను వాడకపోతే వాడిపోతుంది. అందుకే భాషను విరివిగా వాడాలి. భాష తెలుగు భాష వినియోగం లేకపోతే తరువాతి కాలంలో వినే యోగం కూడా ఉండదు. భాష వినియోగం లేకపోతే తరువాత వినే యోగం కూడా ఉండదు. ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా వచ్చేస్తున్నాయి. కారణం, మన భాషను మన అమ్మ భాషను మనం మాట్లాడకపోవడం వల్ల మిగతా భాషల్ని మాట్లాడడం వల్ల వచ్చే నష్టం లేదు. జ్ఞానం విపరీతంగా కొత్త పుంతలు తొక్కచ్చు. అదృష్టం, ఆనందం, జ్ఞానాన్ని విరివిగా మనం వాడడం, విరివిగా ప్రయోగించడం మనకు సంతోషం. కానీ మాతృభాషలో ఎవరైతే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతారో వారికి ఇతర భాషలు నేర్చుకోవడం అతి సులువు. బాగా కష్టమైనటువంటి భాష ఏదైనా ఈ లోకంలో ఉంది అంటే కూడా అదే తెలుగు అంటుంటారు ఇతర భాషల వాళ్ళు. ఎందుకంటే మనకు అచ్చుతో అంతమయ్యేటటువంటి భాష, విరివిగా ఒత్తులతో కూడినటువంటి భాష, వారందరూ ఈ ఒత్తుల్ని వీటన్నింటినీ గమనిస్తే, అందుకని అజంత భాష అంటాం మన భాషని, అచ్చుతో అంతమయ్యేటటువంటి భాష. అందువల్ల సులభంగా దేన్నైనా ఆహ్వానించగలదు మన భాష. అన్ని దేశాలు కూడా అలానే వచ్చి చేరిపోయాయి. వాటిని ఆలింగనం చేసుకుని తన భాషలో కలుపుకునేటటువంటి శక్తి మన తెలుగు భాషకు ఉంది. కానీ పదప్రయోగం చేసేటప్పుడు, వాక్య నిర్మాణం చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో వెతికి వెతికి మన వాక్యం ముందుకు రావాల్సినటువంటి బాధ్యత ఎప్పుడు తెలుగు భాషామ తల్లికి మనం కల్పిస్తామో అప్పుడే నీ హృదయం వికసిస్తుంది. అందుకనే నీ భాషని నీవు ఆదుకోవాలి, అన్య భాషల్ని అందుకోవాలి. అందమైనటువంటి జీవితం అనే ఇంటికి భాషలనే ఎన్ని కిటికీలు ఉన్నా, జీవితం అనే ఇంటికి భాషలు అనే కిటికీలు ఎన్నైనా పెట్టుకోండి, వెలుగు వస్తుంది, ఆనందం ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇవి సౌకర్యాలే, కానీ మాతృభాష అనే ద్వారం తప్పనిసరి. అందమైన జీవితం అనే ఇంటికి
ఎన్ని భాషలనే కిటికీలను సౌకర్యార్థం నీవు నిర్మించుకున్నా మాతృభాష అనే ద్వారం తప్పనిసరి. ఇది పెద్దలు వ్యాఖ్యానించినటువంటి విశేషం. అంటే మన మనం బాగా అర్థం చేసుకోవచ్చు, ముఖద్వారం లేకపోతే నీవు ఎన్ని కిటికీలు పెట్టుకున్నా దానికి ముఖ వర్చస్సు ఉండదు. నీ భాషలో రాణించిన తర్వాత, అచ్చ తెలుగులో నీ భాషణం ఉన్న తర్వాత ఎలాంటి వ్యాఖ్యానాలు ఎన్ని కిటికీల రూపంలో ఉన్నటువంటి అన్ని భాషల్ని నేను నేర్చుకున్నా నీకు అదనపు ఆనందాన్ని ఇస్తాయి, అదనపు అందాన్ని ఇస్తాయి ఆ భాషలన్నీ. అవన్నీ నేర్చుకోవాల్సిందే, కానీ జీవితం సుఖవంతం కాదు, కావాల్సింది మన జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలి. అర్థవంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తే, అమ్మ భాషతో కూడినటువంటి మధుర ఆలాపనలు మనం చేయగలిగితే భాషామ తల్లి సేవే కాదు, నీ ఆత్మానందం కూడా అందులో మిళితమై ఉంటుంది. భాష వినియోగం మనం బాగా గమనిస్తే గగనతలాన్ని కూడా మనం అధిరోహించగలుగుతున్నాం. కానీ మూఢనమ్మకాల్ని రూపుమాపలేకపోతున్నాం. భాష మీద పట్టొస్తే ఇతరులకు మనం సులభంగా నేర్పించవచ్చు. భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, చెందుతూనే ఉంది అని ఎందుకు అంటున్నారు అంటే, తెలిసిన వాడు తెలియని వాడికి సరిగా వివరించకపోవడంలోనే అభివృద్ధి సాధించలేకపోతోంది అనుకున్న స్థాయిలో అన్నారు ఒక కవి. బాగా తెలిసిన వాడు తెలియని వాడికి సరిగా సమాచారం అందించకపోవడంలోనే అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ మూఢనమ్మకాల్ని మనం ఇప్పటికీ రూపుమాపలేకపోతున్నాం, కానీ సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా కొత్త పుంతలు తొక్కుతోంది. బాగా సొబగులతో సౌకర్యాలతో ఇంటిని నిర్మించుకుంటున్నాం, అనుభవిస్తున్నాం, కానీ ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోతున్నాం. ఆ మాధుర్యం, అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిని మనం ఊహించుకోలేకపోతున్నాం. మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి సాంస్కృతిక విలువల్ని చేజార్చుకుంటోందా లేదా అనేది కూడా మనం గమనించాలి. పరమాణువును కూడా పగలగొట్టగలిగాం. బాగా మనం గమనిస్తే కేవలం మన అంతరంగాన్ని కూడా మనం అధిగమించలేకపోతున్నాం. ఎన్నో ఆత్మహత్యలు, విచిత్రంగా ఉంటుంది పదం వినడానికి కూడా. మనం వద్దన్నా మరణిస్తాం, సమయం వస్తుంది, మరణాన్ని ఆహ్వానిద్దాం తనంతకు తానుగా వచ్చినప్పుడు. అంతలోపు నీవు సాధించాల్సినటువంటి ప్రగతి, ఒక స్వామీజీ గారి ప్రసంగం విన్నాను నేను, లాలింపు ఊరేగింపు. ఆరంభంలో లాలించారు, చివరిలో ఊరేగిస్తున్నారు, మధ్యలో నీకు కావాల్సింది గుర్తింపు అన్నాడు. లాలింపు గుర్తింపు ఊరేగింపు. జీవించడం మరణించడానికి కాదు జీవితం ఉన్నది, జీవితం జయించడానికి. పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మను పొందిన తరువాత ఈ లోకాన్ని అర్థం చేసుకుని, శోకాన్ని అర్థం చేసుకుని శ్లోకంతో కడిగి పారేయాలన్న సంకల్పం ఏ జీవికైతే ఉందో, ఆ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్నటువంటి జీవియే మానవుడు. అలాంటి సులక్షణాలన్నీ మన భాషలో విరివిగా వేద జ్ఞానంతో నిండి తులతూగుతూ ఉన్నటువంటివి. భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని వల్లెవేస్తే నీ జీవితాన్ని ఎలా సుగమం చేసుకోవచ్చునో పుష్కలంగా పరిష్కారాలు చూపబడినటువంటివి. గీత నేర్చుకుంటే రాత మారినట్టే భగవద్గీతను పుష్కలంగా నీవు అధ్యయనం చేసి అవగాహన చేసుకోగలిగితే నీ గీత మారుతుంది, నీ రాత మారుతుంది. ఇలాంటి ఉన్నతమైనటువంటి ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాలు, నవలలు, కథలు, కథానికలు, నవలికలు, ఆఖరికి నాణీలు, రచనలన్నీ విరివిగా వచ్చాయి. మరి వీటన్నింటినీ మనం అవగాహన చేసుకొని మన జీవితాలని అద్భుతమయం చేసుకోలేక ఆత్మహత్యల దాకా వెళుతున్నామంటే మనకు ప్రావీణ్యత భాష పట్ల కానీ, బాధ్యత పట్ల కానీ, కుటుంబాల పట్ల కానీ కనీస బాధ్యత మనకు లేనట్టే లెక్క.
జీవించు నీ జీవితాన్ని చివర క్షణం దాకా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అవసరం పడుతుందో ఎవరికెరుక ఒక్కరికి సాయం చేస్తే ఆత్మహత్య చేసుకోకుండా మళ్ళీ నువ్వు మరణించే లోపు ఒక్కరికి సాయం చేస్తే నీ పుణ్యమార్గం నీ లోకం మళ్ళీ నీకు జ్ఞాన మార్గం ఆఖరిగా మోక్ష మార్గం కూడా రావచ్చు ఆ ప్రయత్నం ఎప్పుడు ఎక్కడ ఆ తలంపు కూడా రాకూడదు అంటే భాష పట్ల మనకు ప్రేమ ఉండాలి భాష పట్ల బాధ్యత ఉండాలి భాషలోని ప్రాణాన్ని ఆత్మను కళను శోధించాలి వీటన్నింటిని మనం బాగా నేర్చుకోగలిగితే రెండు వర్గాలుగా మనం మనుషుల్ని చూస్తున్నాం మన లోకంలో చేసేవాళ్ళు దోచేసేవాళ్ళు శ్రమించేవాళ్ళు విశ్రమించేవాళ్ళు కొంతమంది బాగా పనిచేస్తున్నారు కొంతమందిని దోచేస్తున్నారు కొంతమంది బాగా శ్రమిస్తున్నారు వారి మీద ఆధారపడినటువంటి సోమరులు చాలామంది ఉన్నారు కుటుంబంలో ఒకళ్ళిద్దరే పనిచేస్తుంటే మిగతా వాళ్ళందరూ వారి మీద ఆధారపడి జీవిస్తున్నారు అందుకని శ్రమించేవారు విశ్రమించేవారు దీన్ని మనం మించాలి అంటే శ్రమించాలి అన్నారు మాకు ఒక గురుతుల్యుడు మించాలి అంటే శ్రమించాలి విశ్రమించకూడదు మనం విశ్రమిస్తే శ్రమించే అవసరం రాదు శ్రమించకపోతే సోమరిగా తయారవుతాం సోమరిగా తయారైన వాడు మిగతా వారి మీద ఆధారపడాల్సి వస్తుంది అప్పుడు మన జీవితాన్ని సార్థకత చేసుకునే అవకాశం కూడా ఉండదు ఒక రకంగా మనం బాగా విషయాన్ని పట్టుకోగలిగితే మాతృభాషను దూరం చేయడం అంటే ఒక జాతిని ఒక సంస్కృతిని దూరం చేయడమే అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి భాష సంస్కృతి ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఎప్పుడూ దీనికి దూరం కాకుండా భాషను దూరం చేస్తే సంస్కృతి దూరం అవుతుంది ఈ సంస్కృతిని మనం పరిరక్షించాలి అంటే భాషలోని ప్రాణాన్ని అంటిపెట్టుకుని ఉండాలి ప్రతిసారి మనం చేయాల్సింది మాధ్యమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలుగు మాధ్యమమే లేకుండా చేయాలి అన్న ఒక తలంపు వారికి కలిగిన నేపథ్యంలో వారి ఆలోచన భిన్నంగా ఉండవచ్చు ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగార్థులు కేవలం తెలుగు మాధ్యమంలో చదివి ఆంగ్ల మాధ్యమం పట్ల ఆసక్తిని కనబరచనటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయన్నమాట వాస్తవమే అయినా ఆరంభంలోనే తెలుగుతో పాటు ఆంగ్లము హిందీ భాషల్ని ఏకకాలంలో నేర్చుకోగలిగిన సత్తా ఆంధ్రుడికి ఉంది అందుకే ఏకకాలంలోనే ప్రవేశపెట్టండి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించాల్సినటువంటి విధానాలను మరొక్కసారి ఆలోచించుకొని కేవలం తెలుగునే నేర్పమని ఎవరూ ప్రోత్సహించడం లేదు తెలుగు భాషను విస్మరించవద్దు మిగతా భాషలను అన్నింటినీ ప్రవేశపెట్టండి అన్ని భాషలు ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నింటికీ మన విద్యార్థులను ముందుకు తీసుకెళ్దాం ఈ విషయంలో మనం చేయాల్సినటువంటి విధి విధానాల్ని మనం రూపొందించుకుందాం భాషలో ప్రాచీన కాలం నుండి విద్యార్థులు కూడా మీకు ప్రాచీన పద్యభాగమని ఆధునిక పద్యభాగమని చూస్తుంటారు అత్యద్భుత పద ప్రయోగాలతో నిండినటువంటి సమాస భూయిష్టమైనటువంటి పద్య లక్షణాన్ని పద్య ప్రక్రియని మనం దూరమైపోతున్నామా అతి కఠినమైనటువంటి పద ప్రయోగం అవసరమా లేదా అనేది మనం ప్రక్కన పెడితే వాక్కు ఎప్పుడు సంస్కరింపబడుతుందో అప్పుడే శుద్ధి అయినటువంటి వాక్కు మనకు వస్తుంది కఠినమైన పదాలను ఎప్పుడైతే చదవగలుగుతామో అప్పుడే మన వాక్కు శుద్ధి అవుతుంది సంస్కృత పదాలను కూడా విరివిగా మనం అవగాహనలోకి తెచ్చుకొని స్పష్టంగా సులభంగా మనం పలకగలిగితే సంస్కరింపబడుతుంది మన వాళ్ళ మాటలు సరిగా రావడం లేదంటుంటారు ఆరంభంలోనే ఇలాంటివి బాగా పిల్లలకు మనం నేర్పించగలిగితే సంస్కరింపబడినటువంటి వాక్కు చేత సులభంగా అన్ని భాషల్లోనూ మన ప్రావీణ్యం వేగంగా మనం సంధించగలం వాక్యాల్ని కూడా వెంటనే స్ఫురణకు కూడా వస్తుంది మెదడు కూడా వేగంగా పనిచేస్తుంది అందుకే
ఆ రాజేంద్రుడు గాంచె భూరి విధ రత్నాగారమున్ మీన కుంభీర గ్రాహ కఠోరమున్ విపుల గంభీరం అభ్రభ్రమద్ఘోరాన్యోన్య విభిన్న భంగ భవ నిర్ఘోష చటాంబక్కన ప్రారంభాంబరసరమున్ లవణ పారావారమున్ చెరువన్. కఠినమైనటువంటి పద ప్రయోగం చేయడం వల్ల వాక్కు సంస్కరింపబడుతుంది. అడిగదనని కడువడి జనం అడిగినదను మగడనుడగడని నడియుడుగొన్ విడగడ చిడిముడి తడబడ నడుగిడు నడిగిడన చెడి మన్నడుగిడు నెడలం. వాక్కు సంస్కరింపబడడానికి అనేక పద్య ప్రయోగాలు. ఉడగని క్రతువుల వ్రతములన్ పడగనంచన నట్టి పడవు పడవునకు రచయ్యడిగడి నటనను బోటికి ఎడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. ఎన్ని 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 ఎక్కడో ప్రాచీనంలోనే కాదు, మధ్య ప్రాంతంలో కూడా మన వాళ్ళు శతకాలు కూడా రాశారు. ఆ సుమతి శతకం కానీ, వేమన శతకం కానీ, ఆ శ్రీకృష్ణదేవరాయల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రబంధాలలో కానీ విరివిగా పద్య ప్రయోగాలు చేశారు. వాటన్నింటినీ మనం చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే ప్రతిదీ మన లక్షణాలని భవిష్య తరానికి అందించడానికి ఉపయోగపడేవి. కంచన్ వైష్ణవుడర్ధయోజన ఛటాఘాటోత్త శాఖోపశాఖాంచాట చరణ్మరుద్రయదవీయ అవకాశమే లేదు. అద్భుత ప్రయోగం. ఏక బిగిన మనం నేర్చుకుని అలానే వంట పట్టించుకోగలిగితే సంస్కరింపబడుతుంది. వాక్కును సంస్కరింపబడాలి అంటే మాతృభాషలో విరివిగా మనం పరిశోధన చేయాలి, పదశోధన చేయాలి. ఒక్కసారి ఊపిరి పీల్చుకొని తొండమునేక దంతమును తోరుపు గుజ్జయువా మహస్తమున్ మెండుగమ్రోజగజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల మజ్జయ్యుండి పార్వతీ తనయ్య ఓ ఇగణాధిపని కుమృక్యదన్. ఏ రకంగా మనం తీసుకెళ్ళచ్చు? భాషలో ఉన్నటువంటి కళను పట్టుకోగలిగితే, అందులో ఉన్న మాధుర్యాన్ని పట్టుకోగలిగితే, సుమనోహర విధానాన్ని పట్టుకోగలిగితే ఎంత అద్భుత భవిష్యత్తుని తరాల వారికి మనం అందించవచ్చు. ఈ మాతృభాషని పరిరక్షించాలి అంటే మనం ఏం చెయ్యాలి? మనం అనుకుందాం కేవలం మాతృభాషనే మాట్లాడాలి, మాతృభాష తప్ప మిగతా భాషలు నేర్చుకోవద్దని ఎవరు చెప్పడం లేదు. కానీ మాతృభాషను విస్మరించవద్దు. మాతృభాషను విస్మరిస్తే మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యత వచ్చే అవకాశం లేదు అని మరొక్కసారి తెలియజేస్తూ, గురుండు ఎవ్వెడైన నగు ఎవ్వెరవు ఉపదేశించువాడు వెల్పుగా అదే శ్రద్ధాపరమతిగా వలయును జనన మరణంబులు శ్రద్ధలేని మనుజున్ జందున్. ఎవరైనా గురువు కానీ అలాంటి గురుత్వాన్ని మనం స్వీకరించి జననము మరణము జ్ఞానం లేనటువంటి వాడికి చెందుతూ ఉంటాయి. జ్ఞానం ఉన్నవాడు, శోధించినటువంటి వాడు మళ్ళీ మరణం లేకుండా చేసుకోగలడు. జనన మరణంబులు శ్రద్ధ లేనటువంటి మనసును జంతు శ్రద్ధ కలిగి ఉండి ఈ సాహిత్యం పట్ల ఆకాంక్షను పెంచుకున్నటువంటి వాడు, భగవంతుని లీలను తెలుసుకున్నటువంటి వాడు, మోక్ష మార్గాన్ని అన్వేషించేటటువంటి వాడు సులభంగా భగవంతుని అంటే ఆత్మను పరమాత్మలో లీనం చెయ్యగలడు అని చెప్పడానికి ప్రబలమైనటువంటి తర్కాలను ఉన్నాయి. అందువల్ల భాషలో ఉన్నటువంటి లోపాలని వెతకడం కంటే ఆ ప్రాణాన్ని పట్టుకొని భాషలో ఉన్నటువంటి పరమతత్వాన్ని పట్టుకోగలిగితే సంస్కరింపబడడానికి మన జీవితాన్ని, తద్వారా కుటుంబాన్ని, తద్వారా లోకాన్ని కూడా సంస్కరింపబడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి తెలుగు భాషకు పట్టిన ఈ తెగులుని వదిలించాలి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు మానవులు కూడా, మనం కూడా, తెలుగు జాతి వారు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, మన దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి తెలుగు సంఘాలు ఏర్పాటు చేస్తున్నటువంటి వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్న ఈ మాతృభూమి మీద ప్రేమను మరొక్కసారి ప్రకటిస్తూ ఉన్నందుకు. వారు సంఘాలకు ఏర్పడుతున్నారు అక్కడ. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారు, ఈ జాతిలో ఇక్కడే నివసిస్తున్నటువంటి వారు సకిలించు ఆంధ్రుడా అన్నట్టు మిగతా భాషలు నేర్చుకోలేక, తెలుగు పూర్తిగా రాక, భాషను విస్మరింపబడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో, బాధపడాల్సినటువంటి తరుణంలో మనం కూడా జాగ్రత్తలు పాటించాలి.
విరివిగా తెలుగులో వస్తున్నటువంటి పరిశోధనలకు అవకాశం ఇవ్వాలి, విరివిగా అవకాశం ఇవ్వాలి. ఆ పరిశోధనలకు అయ్యేటటువంటి ఖర్చు కూడా ప్రభుత్వాలే భరించేటట్టు, ఆ పరిశోధించినటువంటి పత్ర సమర్పణలన్నీ ఒక రూపం లేక తీసుకొచ్చినటువంటి పరిశోధకులకి మనం సహకరించాలి అంటే అచ్చు వేయడానికి ఖర్చులతో పాటు పుస్తకాలు సమాజంలోకి వచ్చేంత వరకు ప్రభుత్వాలే ఖర్చులు భరించాలి. మన భాషను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇదే పొరపాటున జరిగితే, పొరపాటున విస్మరణకు గురి అయితే రాష్ట్ర సంస్కృతి, రాష్ట్ర చరిత్ర మరుగయ్యే అవకాశం ఉంది. ఒక భాష మనుగడ సాధించలేకపోతే భాష జాతి యొక్క చరిత్ర, సాంస్కృతిక విలువలు కూడా మరుగున పడే అవకాశం ఉంది. ఎక్కడ ప్రభుత్వేతర పాఠశాలల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ, లేదా కళాశాలల్లో కానీ ఖచ్చితంగా ఇదే భాషనే చదవాలి అని అన్య భాషల వైపు దయచేసి ప్రోత్సహించవద్దు. మాతృభాషను ఏకాగ్రతతో నేర్పించిన తరువాత ఎన్ని భాషలకైనా అవకాశం ఇవ్వండి. 10, 14, 15, 20 భాషలు నేర్చుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఒక్క అవధాన ప్రక్రియ, మిగతా ఏ భాషలకు లేనటువంటి అత్యద్భుతమైన కళ ఎంతగా రాణిస్తున్నారో, వారి వాగ్ధాటికి, వాగ్విన్యాస వైఖరికి, ఉపన్యాస కేసరి ధరానికి ఎంతమంది దాసోహమయ్యారో మనం చూస్తున్నాం. వారి మెదడుకి ఎంత వేగంగా ఆ భాషామ తల్లి పదాలను అందిస్తుందో మనం చూస్తున్నాం. అందుకనే ఈ తెలుగు భాషామ తల్లికి సేవ చెయ్యాలన్న తలంపు ప్రతి ఆంధ్రుడికి కలగాలి. ప్రతి పదాన్ని సొంతం చేసుకోవాలి. ఈ పదం యొక్క అర్థం ఏంటోనని నిఘంటువులు వెతుక్కొని మరీ విరివిగా సులభంగా ప్రయోగించేటటువంటి స్థితి రావాలి. ఎక్కడ నిబంధనలు దయచేసి తెలుగు భాష మాట్లాడవద్దని కానీ, తెలుగు భాష మాట్లాడేటటువంటి వాళ్లను చులకన భావంతో చూడడం కానీ, నీకు తెలుగు తప్ప ఇంకేమీ రాదా అని భావించేటటువంటి తీరు కానీ ఎక్కడా దయచేసి చెయ్యవద్దు. పుస్తకాలను భాండాగారాలుగా ఎక్కడ అవకాశం ఉందో చదువుకోవడానికి, అలాంటి పుస్తకాలను అన్నింటినీ తెలుగుకు సంబంధించినటువంటి పురాణాల దగ్గర నుంచి అన్ని విరివిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఈ తెలుగు శోభను తగ్గించకుండా ప్రయత్నం చెయ్యాలని హృదయపూర్వకంగా ఒక తెలుగు అధ్యాపకుడిగా, తెలుగు జాతి తల దించుకునే స్థితి రాకూడదని, తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోవాలని ఎల్లప్పుడూ సదా కోరుకునేటటువంటి వ్యక్తుల అగ్ర సరసన నిలబడాలన్న తలంపు కూడా ఒక తెలుగువాడిగా నాకుంది. తెలుగువాడి ఖ్యాతి దేశ దేశాలకు వెళ్ళిన ఒక ప్రత్యేకత సంతరించుకునే ఉంటుంది. కారణం, మూలాలు ఇక్కడున్నాయి. మూలాలలో ఉన్నటువంటి శోభ ఎక్కడికి వెళ్ళినా అది విరాజిల్లుతూనే ఉంటుంది. అది భాషలోని రమ్యాన్ని, భాష మూలాలలోని సంస్కృతిని, ఆ సంస్కృతిలోని విలువల్ని, ఇవి దేశానికి ఆపాదించేటటువంటి స్థాయి తెలుగువాడికి ఉందని, భారతదేశపు జెండాలో ఉన్నటువంటి పౌరుషం, ఖ్యాతి, రెపరెపలాడే తత్వం, తెలుగువాడిలో ఉన్న గుణ సంపద కూడా అందులో మిళితం కావాలని, తెలుగువాడి యొక్క ఖ్యాతి భారతదేశంలో ఇనుమడింప చెయ్యాలని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఈ మాతృభాషా దినోత్సవ సందర్భంగా మాతృభాష పట్ల మమకారం పెంచుకునేటటువంటి ఉద్దేశం ఏ విద్యార్థికి కలిగినా దయచేసి ఆ సాధనని కొనసాగించమని, అన్ని భాషలు నేర్చుకున్న తెలుగు భాషను ఎక్కడా విస్మరించవద్దని హృదయపూర్వకంగా ప్రతి హృదయాన్ని నేను అభ్యర్థిస్తూ ఈ భాషా దినోత్సవ సందర్భంగా వేదికకు అంతర్జాల సహాయంతో హాజరైనటువంటి ప్రతి హృదయానికి తెలుగు
రాష్ట్రాలలోని ప్రజలు ప్రజలే కాకుండా దేశ విదేశాలలో ఉన్నటువంటి ప్రజలకి తెలుగుదనం ఉట్టిపడే విధంగా వేష భాషల్ని కూడా ఇనుమడింప చేసుకున్నటువంటి ప్రతి తెలుగు బిడ్డకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ ప్రసంగం తెలుగు మీద నేను మాట్లాడినటువంటి ఈ తీరు ఏ హృదయాన్ని కదిలించిన ఏ వ్యక్తి మనసులో చిరస్థాయిగా నిలిచే ప్రయత్నం చేసిన ఇలాంటి అత్యద్భుత అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి హృదయానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ తెలుగు భాషామ తల్లి పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తూ ఈ నాలుగు మాటలు మీకు ఉపయోగపడ్డాయని నేను భావిస్తూ ఉపయోగపడ్డాయని మీరు కూడా అనుకుంటే ఈ మాత్రం అవకాశం నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులకు శిరసు వంచి నమస్కరిస్తూ జన్మనిచ్చినందుకు రుణపడి ఉంటూ జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి.